హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మనం వావిలి ఆకు యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఇది కేవలం సేకరించబడినటువంటి విషయాలు మాత్రమే, ఇది ఒక ఔషధంగా పనిచేసేటటువంటి మొక్క. ఇంగ్లీష్లో విటెక్స్ నెగుండో అని అందరు పొదలాగా కనిపించేటటువంటి మొక్క. దీనిని అందరూ చూస్తూ ఉంటారు, కానీ ఇదే వావిలి అని చాలామందికి తెలియదు. ఇర్గుండి అని పాత తరం వారు పిలుస్తారు. అన్ని కాలాల్లో పెరుగుతూ ఉంటుంది. తెలుపు నలుపు రకాలలో కనిపించును. ఒక రకమైన వాసన వస్తుంది. వాత నొప్పులకు, శరీరం యొక్క వాపులు తగ్గించడానికి దీనిని వాడతారు. వావిలి ఆకురసాన్ని తీసి నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి వాపులపైన పూస్తే వాపులు తగ్గిపోతాయి. కీళ్ళ నొప్పులు ఉన్న చోట మర్దన చేస్తే ఉపశమనం లభించును. పత్రాలు కాచి దానికి కొద్దిగా మిరియాలు కలిపిస్తే జలుబు తగ్గిపోతుంది. రుమటాయిడ్ ఆర్థైటిస్ వంటి రోగాలకు ఇది ఒక మంచి ఔషధంగా పనిచేయును. దీనిని ఇప్పటికీ గ్రామాలలో విరివిగా వినియోగిస్తారు. దీని ఆకులను మెత్తగా నూరి తలకు గుడ్డ సహాయంతో కట్టి ఉంచడం వలన తలనొప్పి తగ్గుతుందని వారి నమ్ముతారు. మూర్ఛ వ్యాధికి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేయును. యాంటీబయాటిక్ లక్షణం ఉన్నందువల్ల మనకు గాయమైన చోట దీనిని లేపనంగా వాడటం వలన గాయాలు తగ్గిపోతాయి. వీటి యొక్క కుమ్మలను తుంచి నాటితే అవే వేలు నునుకుంటాయి. బాలింతలకు వేడి నీటిలో ఆకులు వేసి కాచిన తర్వాత వాటితో స్నానం చేయిస్తారు. ఇంకొన్ని చోట్ల వావిలి ఆకులను తుంచి వేడి నీటిలో వేసి జలుబు వచ్చినప్పుడు ఆవిరి పట్టుకుంటారు. దానివల్ల జలుబు నుండి ఉపశమనం పొందుతారు. తామర ఉన్నవారు వావిలాకును నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి ఆ నూనెను తామరపై పల్చగా పూత పూయటం వలన తామర తగ్గుముఖం పడుతుంది. కాలేయ వ్యాధి ఉన్నవారు ఆయుర్వేదంలో దీని మొక్క యొక్క పూలను వాడతారు. దీని మొక్క వేళ్లను నీడలో ఎండబెట్టి పొడి చేసుకుని దానిని బాగా పల్చటి గుడ్డలో వేసి జల్లెడబెట్టి నువ్వుల నూనెలో కలిపి రోజుకు 3 సార్లు దాని చెంచాడు తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది. దీనిని ఆకులను గ్రామాలలో పొగపెట్టి దోమల నిర్మూలనకు వినియోగిస్తారు. అంతేకాకుండా మోకాల నొప్పులకు దీని యొక్క రసంను తీసి కొబ్బరి నూనెలో కలిపి నిల్వ చేసుకుని దీనిని వాడతారు. దీనివల్ల నొప్పుల నుండి ఉపశమనం లభించును. ముక్కు నుండి కొద్దిమందికి వేడి చేయటం వలన రక్తం కారుతూ ఉంటుంది. దీనికి గాను ఆవు నెయ్యిలో ఆకులను వేయించి వాటిని తినడం వలన రక్తం రావటం ఆగిపోతుంది. గజ్జి తగ్గుటకు గాను దీని ఆకుల రసాన్ని తీసి సరిపడా నువ్వుల నూనెలో వేసి వావిలాకు రసం ఇంకేంత వరకు వేడి చేసి ఆ నూనెను గజ్జిపైన లేపనమంగా పూయటం వలన గజ్జి తగ్గుముఖం పడుతుంది. వెన్నునొప్పితో బాధపడేవారు వీరి యొక్క వేర్లను తెచ్చి నీడలో ఆరబెట్టి చూర్ణంలాగా చేసుకుని కొద్ది కొద్దిగా రోజు వేడి నీటిలో వేసుకుని తాగటం వలన ఉపశమనం లభించును. వావిలాగులను తెచ్చి 1 లీటరు నీటిలో వేసి బాగా మరిగించి చల్లార్చి దానిని రోజు కొద్దిగా ఆవు పాలలో వేసుకుని కలుపుకొని తాగటం వలన మలేరియా జ్వరానికి ఔషధంగా పనిచేయను. బియ్యంలో పురుగులు పడకుండా వావిలి ఆకులను ముక్కలు ముక్కలుగా చేసి గుడ్డలలో కట్టి బియ్యంలో ఉంచటం వలన పురుగులు పడకుండా నివారించవచ్చును. ఇది ముక్కు దిబ్బడుకు కూడా మంచి ఔషధంగా పనిచేయును. కట్లు కట్టే వాళ్ళు దీనిని లేపనంగా వినియోగిస్తారు. అంతేకాకుండా పంటి నొప్పిని నివారించడానికి కూడా దీన్ని వినియోగిస్తారు. సయాటికాకు కూడా దీనిని మందుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. పుత్తూరు తైలంలో కూడా దీనిని వినియోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కఫాన్ని తగ్గించడానికి వినియోగిస్తారు. పత్రాల రసముకు కొద్దిగా అల్లం రసం కలిపి ముక్కులో కొద్ది కొద్దిగా వేస్తారు. దీనివల్ల పార్శ్వనొప్పి నివారించబడుతుంది. వావిలి చెట్టు కొమ్మలను కొడవలి పిడులుగా కూడా వినియోగిస్తారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయంలో చీడపీడల నివారణకు కూడా దీనిని కషాయంగా వినియోగిస్తారు. దశపత్ర కషాయంలో ఆకుగా వాడతారు. చిన్న చిన్న కొట్టాలు వేయుటకు కుమ్మలను వాడతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.